చంద్రబాబు అమిత్ షాతో కలిసినప్పుడు తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు పొత్తులు ఒడంబడికలు అవగాహనలు అంచనాలపైన చర్చించినట్లు రాజకీయ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం అయితే బీజేపీ ప్రియారిటీ మాత్రం తెలంగాణ చంద్రబాబు ప్రియారిటీ ఆంధ్ర నేను ఇప్పుడే కాదు చాలా రోజుల క్రితం ఒకటి చెప్పాను తెలంగాణను ఎరగా చూపి ఆంధ్రలో బీజేపీతో కలవటానికి భూమికను ఏర్పాటు చేసుకుంటుంది టీడీపీ అని చాలా రోజుల కిందనే చెప్పాను ఆ వీడియోలో హెడ్లైనే తెలంగాణను ఎరగా చూపి ఆంధ్రలో బీజేపీతో అంటుంది సరిగ్గా అదే జరుగుతుంది వాస్తవంగా బీజేపీ అగ్రనాయకత్వ ఆహ్వానం మీదకే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకంటే బీజేపీ నాయకత్వం తాము కలవాలనుకున్నప్పుడు తాము కలవాల్సిన వారితో కలుస్తారు తప్ప వీళ్ళు అడిగితే అపాయింట్మెంట్లు ఇవ్వరు మనకు తెలుసు సో అందువల్ల ఎందుకు అంటే అర్జెంటుగా బీజేపీకి తెలంగాణలో అవసరం ఉంది కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ అవసరం పెరిగింది ఈ పర్సెప్షన్ బ్యాటిల్లో మేమే ముందున్నామనే వాతావరణం క్రియేట్ చేయాలి అయితే ఇప్పటికిప్పుడు తెలంగాణలో అలయన్స్ అయిపోయిందని అనలేం ఎందుకంటే ఫస్ట్ ప్రయోజనం పొందాల్సింది బీజేపీ సిగ్నలింగ్ అంటే తెలుగుదేశం అనుకూల తెలంగాణ ఓటర్లలో ఒక పాజిటివ్ సంకేతం పోవడము తెలుగుదేశం అనుకూల సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్లలో ఒక పాజిటివ్ సంకేతం పోవడం దీనివల్ల బీజేపీకి తెలంగాణలో మేజర్ అడ్వాంటేజ్ ఉంటుందని ఆ పార్టీ నమ్ముతుంది ఇది ఫస్ట్ సిగ్నలింగ్ రెండవది ఆ స్టేజ్ దాటితే అలి ఎక్స్ప్లోరేషన్ సెకండ్ స్టేజ్ అంటే ఈ పొలిటికల్ ఫీల్డ్ ఎప్పుడైతే వెళ్తుందో పార్టీలోనూ ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఏ రకమైన స్పందన వస్తుంది అది పార్టీకి నెగిటివ్గా వస్తుందా పాజిటివ్గా వస్తుందా ఇది ఒక టెస్ట్ సిమ్టమ్స్ టెస్ట్ టెస్టింగ్ వాటర్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే మీకు ఏదన్నా ఒక ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చిన్న శాంపుల్ ఇస్తారు ఇంజెక్షన్ పడుతుందా మీకు ఏమైనా అలర్జీ ఉందా అని సో అలాంటి కొన్ని ఇంజెక్షన్లకు ఆ ప్రత్యేకంగా శాంపుల్ ఇచ్చి అలర్జీ ఉందా లేదా టెస్ట్ చేసి అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇస్తారు అలాగే ఇదొక ఎక్స్ప్లోరేటరీ ఎక్సర్సైజ్ చంద్రబాబు నాయుడు కలిసింది ఎందుకు అని ఎవరూ చెప్పలేదు రేపు పొత్తులు లేవనుకోండి మేము ఎప్పుడు చెప్పినాం పొత్తులని రాజకీయ నాయకులు కలవడం తప్ప G20పై చర్చించడానికి కలిసినాం అని అన్వైట్ చేసి G20 దేశం కోసం అందువల్ల అందరినీ ఆహ్వానించి మేము G20 పైన చర్చ పెట్టాం లేదు ఢిల్లీ ఆర్డినెన్స్ పైన ప్రతిపక్షాలు మద్దతును సమకూర్చుకుంటున్నాయి కనుక మేము కూడా ఇతర పార్టీల మద్దతును కోరుకుంటున్నాం మాకు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చింది రాజ్యసభలో అవసరం ఉంది ఈ కేంద్ర ఆర్డినెన్స్కు మద్దతు కోరుకోవడానికి చంద్రబాబు నాయుడుతో కలిసాం ఇలా 125,000 కారణాలు చెప్పచ్చు లేదంటే డిజిటల్ ఎకానమీ గురించి కలిసాం దేశం కోసం కలిసాం అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నిటికీ ముఖ్యంగా G20 ఉన్నది ఇప్పుడు గతంలో కూడా G20 సమావేశాలకు వెళ్ళినప్పుడే మోడీ చంద్రబాబు ముఖాముఖి ఎదురయ్యారు అందువల్ల ఏదో ఒక కారణం చెప్పి పొత్తులను మేము ఎవరు చెప్పారు దానికి ఇప్పటికే బండి సంజయ్ అది ఊహాగానం అని కొట్టేశాడు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు అలా పొత్తులు కుదరకపోయినా సిగ్నలింగ్ వల్లనైతే లాభం కొంతన్నా పాజిటివ్ అవుతుంది పొత్తులు కుదరమనుకోండి ఆ ఎక్స్ప్లోరేషన్ స్టేజ్ దాటి అంటే ఎక్స్ప్లోరేషన్ స్టేజ్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ కనుక వచ్చింది అనుకోండి పార్టీ నుంచి పార్టీ నాయకుల నుంచి శ్రేణుల నుంచి పార్టీ నుంచి ఫీడ్బ్యాక్ వెళ్తుంది ఇప్పుడు మనం టీడీపీతో కలిస్తే లాభమా లేదు కొంపలు మునుగుతాయి టీడీపీతో కలిస్తే నష్టము ఈ రకమైన ఫీడ్బ్యాక్ అనేది బీజేపీకి వెళ్తుంది ఆ ఫీడ్బ్యాక్ ఎక్స్ప్లోరేషన్ అంటాం అది అయిపోయాక అలయన్సెస్ అందువల్ల సిగ్నలింగ్ స్టేజ్లో అది ప్రయోజనం ఎక్స్ప్లోరేషన్కు ఉపయోగపడుతుంది అలాగే ఆ తర్వాత అలయన్సెస్ కుదుర్చుకోవాలా లేదా అన్న దానికి ఉపయోగపడుతుంది సో ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ ఒకవేళ తెలంగాణలో గనక క్లిక్ అయితే ఆటోమేటిక్గా ఆంధ్రాకు దీన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు ఇది బీజేపీ ఆలోచన తక్షణం ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీకి కూడా స్టేక్స్ ఏమి లేవు రెండు కారణాలు ఇస్తే స్టేక్స్ లేవు ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు డిసెంబర్లో వస్తే ఆంధ్ర ఎన్నికలు నెక్స్ట్ మేలో వస్తాయి ఆ గ్యాప్ పీరియడ్ ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు ఇదే ప్రయోగం చేశాడు మీరు గుర్తుండే ఉంటుంది 2018 డిసెంబర్లో కాంగ్రెస్తో ఇక్కడ పొత్తు పెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ విషయంలో సంబంధమే లేదన్నారు రాష్ట్రాలు వేరు పొత్తులు వేరన్నారు
ఆంధ్రలో వచ్చే వరకు కాంగ్రెస్తో తెలంగాణలో ప్రతికూల ఫలితం వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జోలికే పోలే. తెలంగాణలో అనుకూల ఫలితం కనుక వచ్చి ఉండి ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడి ఉంటే చంద్రబాబు నాయుడు గ్యారంటీగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేవారు. మీకు ఆ రోజుల్లో గుర్తే ఉంటుంది, కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సరసన పక్కన కనబడేవారు ఎప్పటికీ. సో అందువల్ల ఈ పాలిటిక్స్లో అదొక ఎక్స్ప్లోరేషన్, తెలంగాణ అనేది ఒక ప్రయోగాత్మకంగా చూస్తారు. ఇప్పుడు బీజేపీ టీడీపీ కూడా ప్రయోగాత్మకంగా తెలంగాణలో ఇలాంటి ప్రభావం చూపుతుంది. తెలంగాణలోనే నెగిటివ్ ప్రభావం చెప్తే ఆంధ్రలో ఖచ్చితంగా నెగిటివ్ ప్రభావం చెప్తుంది. సో అందువల్ల తెలంగాణలోనే ఇది క్లిక్ కాలేదనుకోండి అలయన్స్, సహజంగా బీజేపీయో టీడీపీ ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. మాకు నష్టమని ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. లేదు, తెలంగాణలో సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా పెట్టుకుంటారు. సో అందువల్ల ఈ లింక్ వల్ల తెలంగాణలో తేలడం అనేది ఆంధ్రలో ప్రభావం చూపుతుంది. అది టీడీపీకి అవసరం, ఈ ఈ రిహార్సల్ బీజేపీకి కూడా అవసరం. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే టీడీపీకి ఎక్కువ అవసరం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోతే ఏమైనా టీడీపీకి పోవాలి, బీజేపీకి ఉన్నది ఏంటి పోవటానికి కానీ. సో అందువల్ల బీజేపీ తెలంగాణ ప్రయోగం ఆంధ్రలో టీడీపీకి ఉపయోగపడుతుంది, ఆంధ్రలో బీజేపీకి పోయేదేం లేదు. అందుకే తెలంగాణలో ఈ ప్రయోగాత్మకంగా ముందు సిగ్నలింగ్తో మొదలైంది, ఇప్పుడు సిగ్నలింగ్ అయిపోయింది, ఎక్స్ప్లోరేషన్ దశ నడుస్తుంది. ఎక్స్ప్లోరేషన్ దశలో సరైన ఫీడ్బ్యాక్ వస్తే అలియన్స్ దశకు చేరుకుంటుంది. అలియన్స్ కనుక తెలంగాణలో మంచి ఫలితం ఇస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలవడం గురించి ఆలోచిస్తారు. చెడు ఫలితం కనుక ఆ తెలంగాణలో వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిస్తే, కలవకపోతే ఏంటి ప్రయోజనం? తెలంగాణ రిపీట్ అవుతుందా, లేదా తెలంగాణ పొలిటికల్ కాంటెక్స్ట్ ఆంధ్ర పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు వేరు అని అప్పుడు ప్రత్యేకంగా విశ్లేషిస్తారు.